విద్యాశాఖ మంత్రి షణ్ముగ సుందరం ఫోర్జరీ చేశారని ఆయన మీద వేసిన కేసు 3 నెలలుగా విచారణ జరిగిన తర్వాత ఈ రోజు తీర్పు రాబోతోంది. Do you want to say anything about this case? నేను అమ్మా నేను చాలా బాగున్నానమ్మా మీరు బాగున్నారమ్మా ఫోర్జరీ చేసి ఎంఏ పాస్ అయ్యారు అనడానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం అక్కర్లేదనుకుంటా అప్పుడేదో తెలియకుండా చేశానమ్మా ఇప్పుడు నా వయసును పరిగణలోకి తీసుకునైనా నన్ను క్షమించమ్మా మీరేమైనా సీనియర్ సిటిజన్ అనుకుంటున్నారా పెన్షన్ కి అప్లై చేసుకుంటున్నారా కరుణ చూపడానికి విద్యాశాఖ మంత్రి మీరు మీరు చేసినటువంటి ఈ ఫోర్జరీకి 3 నెలల జైలు శిక్ష ఇక మీదట మీరు ఎమ్మెల్యే కాదు ఏమీ కాదు మీరు నా గురించే చెప్తున్నారమ్మా yes. థాంక్స్ అమ్మా నేను మగాడన్నది నిరూపించుకోవాలరా రండిరా చూపిస్తాను రండిరా అసభ్యంగా నడుచుకున్న విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి పార్టీ నుంచి తొలగిస్తూ పార్టీ కార్యకర్తగా కూడా ఉండటానికి వీల్లేదని నిర్ణయం తీసుకున్నారు అతి త్వరలోనే భువనగిరిలో బై ఎలక్షన్ వచ్చే సూచనలు కనపడుతున్నాయి జనం తోపులాట్లో ఇవన్నీ సహజం మీ సర్వీస్ లో ఇవన్నీ చూడలేదా ధ్వజ ఈయన మన మనిషే వదిలేసాయి సార్ సీఎం గారు వచ్చే రోడ్లో ప్రాబ్లం ఏంటయ్యా ముందు రోడ్ క్లియర్ చేయమని చెప్పండి ఆ అమ్మాయి పేరేమన్నారు సార్ రమ్య సార్ రమ్య కిందికి దిగిరామ్మా నీ కోరిక ఏదైనా సరే అది మాట్లాడి నిర్ణయం తీసుకుందాం నా మాట నువ్వు గౌరవిస్తున్నట్లయితే ముందు నువ్వు కిందికి దిగిరామ్మా నమస్కారం సార్ ఏంటమ్మా ఇదంతా మన పార్టీలో యాక్టివ్ మెంబర్ అయిన నువ్వే ఇలా చేయొచ్చా చెప్పు సార్ ఎమ్మెల్యే షణ్ముఖ సుందరం గారి పదవి పోవడానికి అపోజిషన్ పార్టీయే కారణం మనం ఈ అబద్ధపు కేసును గెలవాలి సార్ ఒక మంచి విద్యాశాఖ మంత్రిని నిరపరాధిగా మనం నిరూపించాలి సార్ ఆ మనిషి 10వ తరగతి కూడా చదవలేదు ఆ విషయం నాకు బాగా తెలుసు సార్ ఈ సంగతి నాకు కూడా తెలుసు మీడియా అంతా ఈ ఒక్క విషయాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నారు సార్ ఈ కేసు వల్ల వచ్చే బై ఎలక్షన్స్లో షణ్ముఖ సుందరం గారు నిరపరాధాన్ని నిరూపించి మనం గెలవచ్చు సార్ రమ్య కోరిక మేరకు ఆ షణ్ముఖ సుందరం కేసు విషయంలో మా పార్టీ తరపున హైకోర్టుకి అప్పీల్కి వెళ్లబోతున్నాం సార్ ఈసారైనా మీ పార్టీలో న్యాయంగా సేవ చేస్తున్న కొత్తగా వచ్చిన రమ్య మేడంకి మీ పార్టీలో సీట్ దొరుకుతుందా సార్ ఆ విషయాలన్నీ పార్టీ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని చెబుతాం